హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్. ఇవాళ వీడియోలో వచ్చేసి ఆలు సూజీ కబాబ్ అండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకి చేసేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని కొద్దిగా చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ని ఎక్కువసేపు ఏమీ మరిగించవలసిన అవసరం లేదండి. వాటర్ కొంచెం కాగుతున్న టైంలోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాక ఉండలు లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేసుకున్న రవ్వ ఇలా ఉడికి దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఉడికించుకున్న రవ్వను వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని వేసుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్న రవ్వను తీసుకుని చేతితోటి మెదుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఉడికించుకున్న 2 బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని మెత్తగా మెదిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రవ్వలోకి మెదుపుకున్న బంగాళదుంపలు మొత్తాన్ని వేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక రవ్వ బంగాళదుంపలు కలిసేంత వరకు పైకి కిందికి తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇలా అంతా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనె వేసుకుని మరోసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక చేతికి నూనె రాసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని అరచేతి మీద పెట్టుకుని కట్లెట్ షేప్లాగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా కట్లెట్ షేప్లో ఒత్తుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ కట్లెట్ షేప్లో ఒత్తుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడనంత నూనె పెట్టుకోవాలండి. నూనె వేడయ్యాక ఇందులోకి మనం చేసి పెట్టుకున్న కట్లెట్ షేప్లో ఒత్తి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పకుండా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక రెండో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయండి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం టైం పడుతుందండి, అందుకని కాస్త నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అందుకని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన వాటిని తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకుని ఆలు సుజీ కబాబ్ రెడీ అండి. వీటిని టమాటా కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసేవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.